నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. ఆదోని మున్సిపల్ మైదానంలో ఆదరణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పనిపుట్లను అందజేసిన జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో ఆదోని డివిజనల్ స్థాయి అధికారులు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దీనిలో ఏదైతే ఉత్తమమైనదో మీరు ఎన్నుకోండి అని చెప్పడం జరిగింది. తదనుగుణంగా మనకంటే మూడు కేటగిరీలు ఆదరణలో 10,000, 20,000, 30,000 ఖరీదు చేసే వస్తువుల్ని 10% లబ్ధిదారుల యొక్క వాటా కింద పరిగణించడం జరిగింది. గతంలో 20% నేషనల్ బ్యాక్వర్డ్ ఫెడరేషన్ నుంచి రావాల్సినటువంటి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 90% సబ్సిడీ బరాయిస్తూ కేవలం 10% బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్తో ఈరోజు మన జిల్లాలో ఆదరణ కింద మనం దరిదాపు 55 కోట్ల రూపాయలు తెలిసినటువంటి వస్తువులు అనేవి ఈరోజు ఇవ్వడం జరిగింది. దీన్ని మొదటి విడతలు ఇస్తున్నాం, ఇంకా రెండో విడత ఉంటుంది, మూడో విడత కూడా ఉంటుంది. సో ఈ మూడో విడత ఇప్పుడు ఇది యాక్చువల్గా మనకి 31 తారీఖున జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని కొన్ని కారణాల వల్ల ఈరోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. తర్వాత నవంబర్ మాసాంతంలో కూడా, అంటే ఈ నెల మాసాంతంలో, లేదంటే డిసెంబర్ మొదటి వారంలో కూడా రెండో విడత మెగా గ్రౌండింగ్ మేళా అనేది జరుగుతుంది. మూడో విడత మెగా గ్రౌండ్ మేళా మన జనవరిలో కానీ లేదంటే ఫిబ్రవరిలో కానీ జరగజేస్తుంది. అయితే ఇప్పుడు మన జిల్లాలో చూసుకున్నట్టయితే 86 కోట్ల 75 లక్షల రూపాయలతో 22,812 మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, అంటే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో, ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ వారందరూ కూడాను మనం ఈ పబ్లిక్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తప్పు లేకుండా ప్రతి కుటుంబం ముందు నిలదొక్కుని ఆర్థికంగా బాగుపడాలి. దానికోసమే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనం ఇప్పుడు ఇస్తున్నటువంటివి 1542 మందికి 22 కోట్ల 73 లక్షల రూపాయలతో మనం ఇప్పుడు రుణాలు ఇచ్చే కార్యక్రమం అనేది ఈరోజు చేస్తున్నాం, వస్తువులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికప్పుడు బ్యాంకర్స్ తో వాళ్ళందరూ పెట్టి గతం కన్నా మనం ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడైనా సరే పోయే వారికి తరఫున ఇచ్చినటువంటి ఫెడరేషన్ తరఫున ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వారికి కూడా మేము సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాంకులతో కూడా అదే రకంగా సుగాలి నిర్వహిస్తున్నారు, వారికి 137 లక్షల రూపాయలతో ఈ విడత మనం ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా బీసీ కార్పొరేషన్ ఇప్పుడు ఆదరణ కాకుండా బీసీ కార్పొరేషన్ తరఫున అన్ని కులాలకి మనకున్నటువంటి చేతుర్తి కులాలు కానీ లేదంటే యాదవ కులం లేదంటే ఇంకా ఉప్పర కులం ఎవరైతే ఉన్నారో బీసీలందరూ కూడా 12 కోట్ల 22 లక్షల రూపాయలతో ఈ దఫా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ ఒక్క దఫే మైనారిటీలు మన జిల్లాలో దరిదాపు 16 నుంచి 17 మంది మైనారిటీలు ఉన్నటువంటి ఈ జిల్లాలో మైనారిటీస్ ఈ దఫా మైనారిటీ కార్పొరేషన్ 805 మందికి 5 కోట్ల 77 లక్షల రూపాయలు చేసే వస్తువులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది కాకుండా బీసీ ఫెడరేషన్స్ ఏదైతే ఇప్పుడు మన ఈ గీత కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు ఏంటనేవి, ఇంకా మిల్క్ వ్యాన్లు, ఎందుకంటే మన ఇక్కడ ఆలవ వ్యాపారం చేసే వాళ్ళకి కూడాను మనం కొన్ని వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 14,455 మందికి 21,28 కోట్ల 68 లక్షల రూపాయలు వస్తువులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు రావాలేను బాబు, అటు చూడండి, బాబు కొంచెం ఓకే. 4,23,89,000 బీసీ ఫెడరేషన్ ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులో మంజూరైన సిసి రోడ్లకు భూమి పూజ చేసిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు. మళ్ళీ
రైతులకు పంట నష్ట పరిహారం మరియు ఉపాధి హామీ పనులు కల్పించాలంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన సిపిఎం పార్టీ నాయకులు ప్రతి ఎకరాకి 20,000 రూపాయల నష్ట పరిహారం ప్రతి వారానికి కూలీలవ్వాలని ప్రభుత్వమా? కానీ వారానికి ఉపాధి కూలీల కూలీలు ఇవ్వాలని ప్రభుత్వమా? ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న నష్ట పరిహారం వెంటనే, ఇవ్వాలి రైతులు పెండింగ్ లో ఉన్న నష్ట పరిహారం వెంటనే, ఇవ్వాలి ప్రతి ఎకరాకి 25,000 రూపాయల నష్ట పరిహారం, ఇవ్వాలి ప్రతి ఎకరాకి 25,000 రూపాయల నష్ట పరిహారం ఉపాధి కూలీలు వెంటనే. చేపట్టాలి కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి. రాయలసీమల 4 జిల్లాల కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి. నేడు కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని శివుని ఆలయంలో దీపాలను వెలిగిస్తున్న భక్తులు ఇంతటితో సమాప్తం. నమస్కారం.